హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ప్రాబ్లం నెంబర్ 2 అయితే చేయబోతున్నాం, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్కి సంబంధించి. ప్రీవియస్ వీడియోలో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రాబ్లం నెంబర్ 1 అయితే డిస్కస్ చేసాం. ఎవరైనా వీడియో మిస్ అయ్యంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియో అయితే చూడండి. వెరీ ఈజీ ప్రాబ్లం, వెరీ స్మాల్ ప్రాబ్లం, ఓకేనా? ఎస్, ఇక్కడ చూసినట్లయితే ఫ్రమ్ ద గివెన్ క్యాష్ బుక్ ఆఫ్ గోల్డెన్ క్రికెట్ క్లబ్ ప్రిపేర్ రిసీప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండ్ మార్చ్ 2017. ద క్యాష్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st March 2017 ఈజ్ 25,000. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ప్రాబ్లం ఎండింగ్లో మాట్లాడుకుందాం, ఓకేనా? ప్రాబ్లం ఏంటి, గోల్డెన్ క్రికెట్ క్లబ్కి సంబంధించిన క్యాష్ బుక్ అనేది ఇక్కడ కింద ఇచ్చాడు, ఓకే, ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని మనము రిసీప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయమని చెప్తున్నాడు. ఎప్పటికి? ఫర్ ద ఇయర్ ఎండ్ మార్చ్ 2017 నాటికి. సో ఓకేనా, ఎస్, ఇది ప్రాబ్లం. ఇప్పుడు మనం వాడు క్యాష్ బుక్లో ఏమేమి పర్టికులర్స్ ఇచ్చాడో ఒకసారి మనము చూద్దాం. సో ఓకేనా, ఎస్, ఇది వాడు మనకి ఇచ్చిన క్యాష్ బుక్, ఓకేనా? ఎస్, ఇక్కడ పర్టికులర్స్ అమౌంట్లు ఇచ్చాడు, ఓకేనా? మనం వన్ బై వన్ జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకొని వద్దాం ఏది ఎక్కడ రికార్డ్ చేయాలి అని, ఓకేనా? ఎస్, ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ యాజ్ ఆన్ April 1st 2016 20,000, ఓకేనా? అలాగే క్యాష్ అట్ బ్యాంక్ యాజ్ ఆన్ April 1st 2016 80,000. సో ఈ రెండు ఏంటి, ఏమని చెప్పాను ప్రీవియస్ వీడియోలో, ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదా బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని మనం రికార్డ్ చేసుకోవాలి. ఎక్కడ రికార్డ్ చేయాలి? రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో డెబిట్ వైపు, అంటే రిసీప్ట్ సైడు, ఓకేనా? అలాగే మనం రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ జాగ్రత్తగా అండ్ కరెక్ట్గా రికార్డ్ చేయాలి అని అంటే మనకు రియల్ అకౌంట్ రూల్ గుర్తుండాలి, ఓకే? ఇది మీరు గుర్తుపెట్టుకోండి, రియల్ అకౌంట్ రూల్ గుర్తుండాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఓకే? గోస్ అవుట్ అంటే పేమెంట్స్, కమ్స్ ఇన్ అంటే రిసిప్ట్స్, గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, ఎస్. తర్వాత ఏముందో చూద్దాం. సబ్స్క్రిప్షన్స్, చందాలు, ఓకే, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా. ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ అని చెప్పేసి మనకు డైరెక్ట్గా వాడు అమౌంట్ ఇవ్వలేదు. కింద చూడండి, ఓకే, 3 ఇయర్స్ సంబంధించి సబ్స్క్రిప్షన్స్ ఇచ్చాడు, ఓకే. 2015 to 2016 25,000, 2016 to 2017 2 lakhs, 2017 to 2018 30,000. ఇలా ఇచ్చాడని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, వెరీ ఈజీ, ఓకే. మీరు రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఫార్మాట్ చూసింటే క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఒకసారి చూడండి వెళ్ళి, ఓకే. ఇప్పుడు చెప్తాడండి, ఇక్కడ 2015 to 2016 అని ఇచ్చాడు అమౌంట్. ఇదేంటి, ఈ సబ్స్క్రిప్షన్స్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించినవి అని అర్థం, ఓకే. మనం ప్రెసెంట్ 2016 అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం, ఓకే. ఇది 15 సంబంధించిన, అంటే ప్రీవియస్ ఇయర్, ఓకే. 2016 to 2017 2 lakhs ఇచ్చాడు సబ్స్క్రిప్షన్స్, అంటే ఇది ప్రెసెంట్ ఇయర్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్. అలాగే 2017 to 2018 సబ్స్క్రిప్షన్స్ 30,000 ఉన్నాయి, అంటే ఇది నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అని మీనింగ్. మీరు ఇవన్నీ పెట్టుకొని మైండ్ పాడు చేసుకోకండి. వచ్చిన అమౌంట్స్ 2 సబ్స్క్రిప్షన్స్ అని చెప్పేసి ఇలానే రాసి టోటల్ చేసి డెబిట్ వైపు, అంటే రిసిప్ట్ సైడు రికార్డ్ చేయండి. టోటల్ 2,55,000, ఓకేనా? ఎస్, ఎక్కడ రికార్డ్ చేయాలి? రిసిప్ట్ సైడ్, ఓకేనా? తర్వాత డొనేషన్ ఫర్ బిల్డింగ్ 50,000, ఇది ఎక్కడ రికార్డ్ చేయాలి? రిసిప్ట్ సైడే, అంటే డెబిట్ సైడ్. ఎందుకు? డొనేషన్ ఫర్ బిల్డింగ్ అంటే పబ్లిక్ మనకు అమౌంట్ ఇస్తున్నారు, అంటే రెవెన్యూ వస్తుంది మనకు ఆర్గనైజేషన్లోకి. సో కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ వైపు రికార్డ్ చేయాలి, వెరీ ఈజీ. తర్వాత ఎంట్రెన్స్ ఫీజు కూడా మనం ఎక్కడ రికార్డ్ చేయాలంటే రిసిప్ట్ సైడ్, అంటే డెబిట్ వైపే రికార్డ్ చేయాలి. ఎందుకంటే మనకు అమౌంట్ వస్తుందంటే ఆర్గనైజేషన్కి, కమ్స్ ఇన్ రూల్ ప్రకారం, ఓకే.
తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 32,500 అనమాట. ఇది ఎక్కడ రికార్డ్ చేయాలి అని అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ పేమెంట్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో షార్ట్ కట్ లో పి అని పెట్టుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వం మనం తర్వాత. ఓకే, తర్వాత అంటే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అంటే ఎక్స్పెన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత లైటింగ్, లైటింగ్ ఎక్స్పెన్సెస్ అనుకోవచ్చు, లైటింగ్ చార్జెస్ అనుకోవచ్చు. ఇది ఎక్కడ రికార్డ్ చేయాలి? పేమెంట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఓకే, ఎందుకు? ఎక్స్పెన్స్ అది. ఓకేనా? తర్వాత రేట్ అండ్ ట్యాక్సెస్, ఇది కూడా మనము రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ పేమెంట్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఓకే, రెంట్ అండ్ ట్యాక్సెస్ ఇలాంటివి వస్తుంటాయి కదా, సో అది. తర్వాత టెలిఫోన్ ఛార్జెస్, ఓకే పేర్లోనే ఛార్జెస్ అని ఇచ్చేసారు కాబట్టి మనము పేమెంట్స్ సైడ్ రికార్డ్ చేయాలి. ఓకే, అంటే క్రెడిట్ వైపు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. తర్వాత వేజెస్ అండ్ శాలరీస్, ఓకే వేజెస్ అండ్ శాలరీస్ మనం చెల్లించాలి అంటే ఆర్గనైజేషన్ చెల్లించాలి మెంబర్స్కి. సో ఇది ఎక్స్పెన్సెస్ అంటే పేమెంట్ అనమాట, పేమెంట్ రూపంలో వెళ్ళిపోతుంది క్యాష్, వాట్ గోస్ అవుట్ రూల్ ప్రకారం. ఓకే, తర్వాత ఇంట్రెస్ట్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇది ఎక్కడ రికార్డ్ చేయాలి అని అంటే డెబిట్ సైడ్ అంటే రిసిప్ట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద మనకు ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే, రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి మనము డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి రూల్ ప్రకారం రిసిప్ట్ సైడ్ రికార్డ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎస్. తర్వాత లాకర్ రెంట్, ఓకే పేర్లోనే ఉంది రెంట్ పేడ్ అని. ఓకే, ఎక్కడ రికార్డ్ చేయాలి? ఇది మనము తీసుకెళ్ళి పేమెంట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఓకేనా? తర్వాత పర్చేజ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది ఆర్గనైజేషన్ పర్చేజ్ చేసింది. సో ఇది ఎక్కడ రాయాలి మనము? ఎక్స్పెన్స్ కాబట్టి అంటే పేమెంట్ కాబట్టి పేమెంట్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఇలా ప్రతి దానికి మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకుంటే ప్రాబ్లం అనేది వెంటనే చేసేయచ్చు, టైం వేస్ట్ అవ్వకుండా. సో ఓకేనా, అర్థమైందా ప్రాబ్లమ్స్ అనే ప్రాబ్లం అనేది? ఇప్పుడు మనము ఆన్సర్ చేద్దాం, సొల్యూషన్ చేద్దాం. సో ఓకే, ఎస్. ఇక్కడ కింద ఇలా మీరు వేసుకోవాల్సి ఉంటుంది ప్రొఫార్మ అనేది. హెడ్డింగ్ కంపల్సరీ, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ యాజ్ ఆన్ 31st March 2017. ఓకే, ఇక్కడ డెబిట్ క్రెడిట్ ఇలా వేసుకోవాలి ప్రొఫార్మ మీరు. సో ఓకేనా? ఎస్. ఇప్పుడు మనము ప్రాబ్లము స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎస్. ఫస్ట్ ఏముందో చూడాలి మనం. ఓకే, ఫస్ట్ ఏముంది ఇక్కడ? క్యాష్ ఇన్ హ్యాండ్ యాజ్ ఆన్ 1st April 2016, క్యాష్ అట్ బ్యాంక్. దీన్ని మనం ఏమని రాసుకోవాలని చెప్పాను నేను? 2 అని మెన్షన్ చేయాలి. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని మెన్షన్ చేసి దాని కింద క్యాష్ ఇన్ హ్యాండ్, ఓకే క్యాష్ ఇన్ హ్యాండ్, తర్వాత క్యాష్ అట్ బ్యాంక్ అని మనం రికార్డ్ చేయాలి. అలాగే క్యాష్ ఇన్ హ్యాండ్ అమౌంట్ ఎంత ఉంది? 20,000. ఆ 20,000 ఇక్కడ రాయాలి. క్యాష్ అట్ బ్యాంక్ అమౌంట్ ఎంత ఉంది? 80,000 ఉంది కదా, ఆ 80,000 మనము ఇక్కడ రికార్డ్ చేయాలి. ఇప్పుడు 20,000 + 80,000 ఎంత? 1 lakh కదా. దాన్ని మనం తీసుకొచ్చి ఔటర్ కాలంలో ఇలా మెన్షన్ చేసుకోవాలి. అర్థమైన పాయింట్ అనేది. ఇప్పుడు తర్వాత సబ్స్క్రిప్షన్స్, సబ్స్క్రిప్షన్స్ ఎక్కడ రికార్డ్ చేస్తాం మనము? ఇది రెవెన్యూ కదా ఆర్గనైజేషన్కి. సో డెబిట్ వైపే రాసుకోవాలి, ఎందుకంటే రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, సబ్స్క్రిప్షన్స్ ఇప్పుడు కమ్స్ ఇన్ అనమాట మనకు. సో దీన్ని ఎలా రికార్డ్ చేసుకోవాలి? యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఎలా రికార్డ్ చేస్తాం అలానే. 2 సబ్స్క్రిప్షన్స్ అని మెన్షన్ చేసుకోవాలి. సేమ్ ఆడ ఎలా ఇచ్చాడో అలానే రికార్డ్ చేసుకోవాలి. 2015 to 16, తర్వాత 2016 to 17, తర్వాత 2017 to 18, వాటికి సంబంధించిన అమౌంట్ మనం ఇన్నర్ కాలంలో రాసుకోవాలి ఫస్ట్. ఎంత ఫస్ట్? 25,000 కదా, 25,000, తర్వాత 2 lakhs, ఇక్కడ చూడండి 2 lakhs. ఓకేనా? తర్వాత 2017 to 18 30,000. ఓకే, ఆ 30,000 మీరు కింద వేసుకోవాలి. ఎస్. ఇప్పుడు ఓకేనా, ఆ 3 ఇయర్కి సంబంధించిన టోటల్ అమౌంట్ మనం ఔటర్ కాలంలో వేసుకోవాలి. ఎంత ఇక్కడ చూడండి? 2,55,000 కదా, ఆ 2,55,000 ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. సింపుల్ అయిపోయింది. ఓకేనా? తర్వాత ఏముంది ఇక్కడ? డొనేషన్ ఫర్ బిల్డింగ్. ఓకే, డొనేషన్స్ ఫర్ బిల్డింగ్ ఎక్కడ రాసుకోవాలని చెప్పాను? డెబిట్ వైపు అంటే రిసిప్ట్ సైడు. ఎంత? 50,000. సో ఇక్కడ ఓకే, 2
డొనేషన్ ఫర్ బిల్డింగ్ ఓకేనా. ఎంత అమౌంట్? ఔటర్ కాలంలోనే 50,000. సో ఓకే, రికార్డ్ చేసుకున్నాం. తర్వాత ఏముందో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఏముంది ఇక్కడ? ఎంట్రన్స్ ఫీజ్ ఇక్కడ ఆర్ అని పెట్టే అంటే రిసిప్ట్ సైడ్ రాయాలని అర్థం. ఓకేనా, ఎంత? 15,000. ఓకేనా, టు ఎంట్రన్స్ ఫీజ్. ఓకే, ఫీజ్ ఎంత? 15,000. ఓకే, రికార్డ్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 32,500 అనిచ్చాడు. ఎక్కడ రాసుకోవాలి? ఇక్కడ పి అని పెట్టానంటే అర్థం ఏమి? పేమెంట్ సైడ్ రాయని అర్థం, అంటే క్రెడిట్ సైడ్. ఇక్కడ బైతో స్టార్ట్ అవ్వాలి. బై అంత టైప్ చేసి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ఓకే, ఎంత? ఇక్కడ చూడండి, 32,500 అయిపోయింది. తర్వాత ఏముంది ఇక్కడ? లైటింగ్. ఇక్కడ పిఎన్ రాశాను కదా, అంటే పేమెంట్ సైడ్ రాయాలని అర్థం. లైటింగ్ చార్జెస్ 26,000. ఇక్కడ బై లైటింగ్ అని రాసుకోవాలి. ఎంత? 26,000 కదా. ఎస్, అయిపోయింది. తర్వాత ఇక్కడ రెంట్ అండ్ ట్యాక్సెస్, ఇక్కడ కూడా పిఎన్ రాశాను, అంటే పేమెంట్ సైడే అర్థం. ఓకే, పేమెంట్ సైడే రాయాలి. బై ఓకే బై రేట్స్ అండ్ ట్యాక్సెస్. ఓకేనా, బై రేట్స్ అండ్ ట్యాక్సెస్. ఎంత అమౌంట్? 16,000. ఓకే, 16,000 అయిపోయింది. తర్వాత టెలిఫోన్ ఛార్జెస్. ఓకే, టెలిఫోన్ ఛార్జెస్ పేరులోనే ఉంది ఛార్జెస్ కాబట్టి పేమెంట్ సైడ్ రాయాలి. ఓకేనా, పేమెంట్ సైడ్, క్రెడిట్ సైడ్. బై టెలిఫోన్ ఛార్జెస్ ఎంత? 3,500. సో అయిపోయింది. తర్వాత వేజెస్ అండ్ శాలరీస్. ఓకే, వేజెస్ అండ్ శాలరీస్ కూడా క్రెడిట్ సైడ్ అంటే పేమెంట్ సైడే రాసుకోవాలి. బై వేజెస్ అండ్ శాలరీ ఎంత? 85,000 ఇక్కడ. ఓకేనా, 85,000 ఎంటర్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఓకే ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్కడ రికార్డ్ చేయాలి? ఇది రిసిప్ట్ సైడ్ అంటే డెబిట్ సైడ్. ఓకేనా, 18,000. ఓకేనా, 18,000 టు ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ రాసుకున్నాం. ఎంత అమౌంట్? 18,000. ఎస్, 18,000 ఎంటర్ చేసుకున్నాం. తర్వాత లాకర్ రెంట్. ఓకేనా, లాకర్ రెంట్ 42,000. ఎక్కడ రికార్డ్ చేసుకోవాలని చెప్పాను? ఇక్కడ పిఎన్ రాశాను కదా, అంటే ఇక్కడ పేమెంట్ సైడ్. బై లాకర్ రెంట్. ఓకే, 42,000. ఓకే, తర్వాత పర్చేజ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. లాస్ట్ పర్చేజ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 2,30,000. సో పర్చేజ్ చేసాం కాబట్టి అది పేమెంట్. సో పేమెంట్ సైడ్ రాసుకోవాలి. బై పర్చేజ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఓకేనా, ఎస్, 2,30,000. సో ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. సో ఓకేనా, మనము వాడిచ్చిన పర్టికులర్స్ అన్నీ మనం రికార్డ్ చేసాము. ఓకేనా, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, డెబిట్ వైపు ఎక్కువ ఉందా క్రెడిట్ వైపు ఎక్కువ ఉందా అని మనము ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనం చూస్తేనే, ఇక్కడ సొల్యూషన్ చూస్తేనే ఏ వైపు ఎక్కువ ఉంది? డెబిట్ వైపే ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉందంటే ఇక్కడే మనకు ఆల్మోస్ట్ 2,50,000 ఉంది, ఇక్కడ 1,03,55,000, తర్వాత 4, ఈడ ఎక్కువ ఉంది మనకు. ఇక్కడ అంత అమౌంట్ లేదు క్రెడిట్ వైపు. సో డెబిట్ వైపే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం టోటల్ చేసి ఇక్కడ మనం ఎంటర్ చేసుకుందాం. సో ఇప్పుడు డెబిట్ వైపు ఉన్న అమౌంట్స్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 1,00,000 ప్లస్ 2,55,000 ప్లస్ 50,000 ప్లస్ 15,000 ప్లస్ 18,000. సో 4,38,000.
1000. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఏ వైపు అయితే తక్కువ వచ్చిందో దాన్ని మనము ఈ 438,000 అని తీసేయాలి. సో ఏ వైపు తక్కువ వచ్చింది, ఇప్పుడు క్రెడిట్ వైపే తక్కువ వచ్చింది కదా. సో ఇప్పుడు ఆ అమౌంట్ అనేది టోటల్ చేసి ఈ 438,000 లో నుంచి మనం మైనస్ చేసి వచ్చిన బ్యాలెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. దట్స్ ఇట్, సింపుల్. ఓకేనా? సో చేద్దామా? ఎస్. అంతకన్నా ముందు ఈ 438,000 ని ఇక్కడ కూడా మనం ట్యాలీ చేయాలి, బోత్ సైడ్స్. 438,000. ఓకే, ఇప్పుడు క్రెడిట్ వైపు ఎంత వచ్చిందో చూద్దాం. 32,500 26,000 + 16,000 + 3,500 + 85,000 + 42,000 + 2,30,000. సో 435,000 వస్తుంది అన్నమాట. ఓకే, 435,000 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 435,000 ని 438,000 నుంచి లెస్ చేయాలి. చేద్దాం. ఓకేనా? మైనస్ 438,000. సో 3,000 వచ్చింది. ఈ 3,000 ఇప్పుడు మనము క్యారీ ఆన్ చేయాలి. ఏ వైపు? క్రెడిట్ వైపు. ఓకేనా? ఇక్కడ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకేనా? క్యారీ డౌన్ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ క్యాష్ బ్యాంక్. ఇక్కడ క్యాష్ బ్యాంక్ ఎందుకు వచ్చింది సార్ అని మీరు ఒక డౌట్ రావచ్చు మీకు ఇప్పుడు. ఓకేనా? నేను ఫస్ట్ ప్రాబ్లం చదివేటప్పుడు మీకు ఒకటి గుర్తు చేయమన్నాను. ఓకేనా? ఒకటి గుర్తు చేయమని చెప్పాను. ఏంటో చూద్దామా? ఎస్, చూద్దాం. సో ఇక్కడ ఇక్కడ ఓకే, ఈ సెంటెన్స్ లాస్ట్లో ఓకే, ద క్యాష్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st March 2017 ఈస్ 25,000. అంటే ఇది మనం ఏమనుకోవాలంటే క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ అని అనుకోవాలి. క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఆర్ బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకే, క్యాష్ ఓన్లీ. సో ఓకేనా? ఎస్. ఇప్పుడు ఈ 25,000 మనం అక్కడ రికార్డ్ చేసుకోవాలి. చేద్దామా? ఎస్. ఇక్కడ ఈ క్యాష్కి ఎదురుగా 25,000 రికార్డ్ చేసుకోవాలి. అలాగే బ్యాంక్ ఎంత, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది క్యాలిక్యులేటర్లో? 3,000 వచ్చింది కదా. ఆ 3,000 ఇక్కడ మనము రికార్డ్ చేయాలి. అలాగే దీన్ని మనం టోటల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడే వేసుకోవచ్చు. ఓకే, 25,000 3,000. ఓకేనా? దట్స్ ఇట్, అంతే ప్రాబ్లం. సో ఓకేనా, ఇది ప్రాబ్లం చేసే పద్ధతి రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్కి సంబంధించి. సో ఓకేనా, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, అలాగే రిసీప్ట్ సైడ్ ఏమేమి రికార్డ్ చేయాలి, పేమెంట్ సైడ్ ఏమేమి రికార్డ్ చేయాలి అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు ప్రాబ్లం చేయొచ్చు. అలాగే ప్రాబ్లం కూడా నీట్గా చదవాలి మీరు. ఒక్కొక్కసారి ప్రాబ్లంలో మీకు క్యాష్ బ్యాలెన్స్ అక్కడే ఇచ్చేస్తాడు. ఓకేనా? ఒకవేళ అక్కడ క్యాష్ బ్యాలెన్స్ లేకపోతే మనం దీన్ని ఎంటర్ చేయము, జస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ కెళ్ళడం చెప్పేసి వచ్చిన అమౌంట్ని ఇక్కడ వేసేస్తాం. ఓకేనా? దట్స్ ఇట్, సింపుల్. సో ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ సంబంధించి ఇంకో ప్రాబ్లం చేస్తాను, అది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.